ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాల్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఒక పక్క లోటు బడ్జెట్తో ఏర్పాటైన రాష్ట్రం మరొక పక్క అనుకోని విపత్తు కోవిడ్ మరొక వెంటనే లాక్డౌన్ నిజంగా ఆర్థిక వ్యవహారాలన్నీ కుప్పకూలిపోయినాయి ఆర్థికంగా కుదేలైపోయింది రాష్ట్రం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలన్న ప్రభుత్వం కూడా ఆర్థికంగా ఇంకా ఎదగాలి అన్న మంచి ఆర్థిక సలహాదారు అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అనే నిర్ణయానికి వచ్చారంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ నేపథ్యంలోనే రాజకీయంగా నిజంగా ఎంత బలం ఉన్నా సరే పార్టీకి ఎంత మద్దతు ఉన్నా సరే ఆర్థికంగా ప్రభుత్వాలు నిలబడలేకపోతే మాత్రం భవిష్యత్తులో చాలా అంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తాయి ముందు ఆర్థిక సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది చాలా అవసరం ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా సో ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని ఈ ఈ టైంలోనే గతంలో ఆయన తండ్రి హయాంలో కీలక శాఖలకు నిర్వహించిన మా మాజీ మంత్రి రోసయ్య అలాగే మాజీ సీఎంగా కూడా చేశారు ఆయన సో రోసయ్య గారిని ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా తీసుకునే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు కీలక చర్చలు జరుపుతున్నారు అనే సమాచారం అందుతుంది ప్రస్తుతం రోసయ్య గారికి ఆర్థిక శాఖలో సుదీర్ఘ అనుభవం ఉంది గతంలో ఆదాయానికి సంబంధించి ప్రతి విషయంలో కూడా రోసయ్యకి మంచి అవగాహన ఉంది సో అదేవిధంగా శాఖల పరంగా ఆదాయ మార్గాల విషయంలో కూడా ఆయనకి మంచి అవగాహన ఉంది సో ఈ నేపథ్యంలోనే ఆయన్ని ప్రభుత్వంలో తీసుకుంటే మంచిది ముఖ్య ఆర్థిక సలహా ద్వారా కేబినెట్ హోదా ఇచ్చి ఇచ్చి అనే దానికి సంబంధించి క్యాబినెట్లో కూడా చర్చలు జరుపుతున్నారంట మిగిలిన మంత్రులతో ఇప్పటికే ప్రస్తుతం అయితే రోసయ్య గారు ఆయన హైదరాబాద్లో ఉన్నట్లు తెలుస్తోంది ఒక కీలక వ్యక్తి ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారంట త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే ఏర్పాట్లు చేసి దీనికి సంబంధించి ఆయనతో చర్చించే అవకాశం ఉంది మరొక పక్క అనారోగ్యంగా ఉన్నారు రోసయ్య గారు ఇప్పుడు ఇటువంటి బాధ్యతలు చేపట్టలేరు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అయితే రోసయ్య గారు నిజంగా ప్రభుత్వంలోకి వస్తారా ముఖ్య ఆర్థిక సలహాదారుగా కొనసాగుతారా జగన్మోహన్ రెడ్డి గారి రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తారా ఏంటి అనేది వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి